ప్రపంచం సించంతి పునరపి రసామ్నాయ మహసః అవాప్య స్వాం భూమిం భుజగనిభ మధ్యుష్ఠవలయం స్వమాత్మానం కృత్వా స్వమాత్మానం కృత్వా స్వమాత్మానం కృత్వా స్వమాత్మానం స్వమాత్మానం కృత్వా స్వపిషి కులకుండే కుహరిణి స్వమాత్మానం కృత్వా స్వపిషి కులకుండే విహరిణి సుధాధారసారై చరణయుగళ అంతర్విగళితై ప్రపంచం సించంతి పునరపి ప్రసామ్నాయ మహసః అవాప్య స్వాం భూమిం భుజగనిభ మధ్యుష్ఠవలయం స్వమాత్మానం కృత్వా స్వపిషి కులకుండే కుహరిణి సుధాధార సుధాధార ఆసారై ఆసారై చరణయుగళ చరణయుగళ అంతః విగళితై చరణ యుగళ అంతః విగళితై విగళితై వి విగళితై 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 అంతః అని ముందు రాశాం కాబట్టి ఇక్కడ వి వస్తుంది విగళితై ప్రపంచం ప్రపంచం సించంతి సించంతి పునః అపి రస 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 ఆమ్నాయ మహసః ఆమ్నాయ మహసః
అవాప్య మహసహ విసర్గలు మహసహ అవాప్య స్వాం స్వాం భూమిం భూమిం భూజగ నిభం భూజగ నిభం అధ్యుష్ట వలయం అధ్యుష్ట వలయం తర్వాత స్వం స్వం ఆత్మానం కృత్వా ఆత్మానం కృత్వా స్వపేషి స్వపేషి కుల కుల కుండే కుహరిణి స్వపేషి కుల కుండే విహరిణి కుహరిణి పదచ్ఛేదం పూర్తయిందిగా చదవండి ఎవరినో ఒకళ్ళు అర్థం రాసుకోండి జగజ్జనని జగజ్జనని చరణ యుగళ చరణ యుగళ అంతర్విగళితై అంటూ రాస్తే వస్తుంది చరణ యుగళ అయి కదా అంతర్విగళితై ఉంటుంది చరణ యుగళ అంతర్విగళితై చరణాంబుజముల చరణాంబుజముల జంట మధ్య చరణాంబుజముల జంట మధ్య నుండి శ్రవించుచున్న శ్రవించుచున్న జంట మధ్య నుండి జంట మధ్య నుండి శ్రవించుచున్న సుధాధార ఆసారై సుధాధార ఆసారై అమృతధారాపాతము చేత అమృత ధారాపాతము చేత అమృత ధారాపాతము చేత ప్రపంచం ప్రపంచం పంచతత్వదేహమును పంచతత్వ దేహమును ప్రేరేపించు ప్రేరేపించు నాడీమండల నాడీమండల వ్యూహమును వ్యూహమును సించంతి
తడుపుచున్న దానవై తడుపుచున్న దానవై రస ఆమ్నాయ మహసః అమృతము యొక్క గుణాతిశయ రూపకాంతులు గల చంద్రుని నుండి స్వాంభూమిం స్వకీయమైన భూతత్వమునకు సంబంధించిన ఆధార చక్రమును పునః అపి పునః విసర్గం పునః అపి మరల అవాప్య పొంది భుజగ నిభం సర్పము వలె అధ్యుష్ట వలయం అధిష్ఠింపబడిన కుండలాకారమైన దానినిగా స్వం ఆత్మానం తనదగు నిజస్వరూపమును కృత్వా పొంది కుహరిణి తామర పువ్వు బొడ్డు వద్ద నుండు సన్నని రంధ్రము వంటిదైన కొల సుషుమ్న మూలమందలి కుండే కమల కంద రూపమైన చక్రమునందు స్వపిషి
స్వపేషి నిద్రింతువు, స్వపేషి నిద్రింతువు. ఇక తాత్పర్యం జాగ్రత్తగా వినండి. జగజ్జనని నీ పాదముల జంట నడుము నుండి జారువారు అమృతపు ధారాపాతముచే శరీరమునందలి 72,000 నాడీ మండల మార్గమునంతటిని తడిపి అమృత రూపకాంతులు గల చంద్రుని వీడి స్వస్థానమైన ఆధార చక్రము చేరి అక్కడ నీ స్వరూపమును కుండలాకారముగా నుండు సర్పములే గావించి తామర పువ్వు ఒడ్డు వద్ద సన్నని రంధ్రములే నుండు వికిరి సూక్ష్మమైన సుషుమ్నా మార్గము క్రింది కొన వద్ద గల ఆధార చక్రము క్రింద కుండలిని శక్తివై నిద్రింతువు.